తర్వాత హై ఫ్రెండ్ ఇస్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలు వచ్చేసరికి ఎడిటింగ్ ఏ విధంగా వేయాలి అనేది అయితే మీకు చూపిస్తాను వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో ప్రతి ఒక్కరు కూడా చూడండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎలక్ట్రానిక్స్ అనేది ఉంటాయి సో వాటిని మనం చాలా బాగా అయితే చూసుకోవాలి చాలా రేట్లు పెట్టి మనం అయితే కొంటూ ఉంటాం సో అసలు ఎర్తింగ్ వేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అదేంటంటే మెయిన్గా మనం ఎప్పుడైతే ఎలక్ట్రానిక్స్కు ఈ ఎర్తింగ్ అనేది వేస్తామో లైక్ మెయిన్గా మన కంప్యూటర్లు కానీ వాషింగ్ మిషన్ ఏవైతే ఐరన్తో ఉన్నవి లేదంటే త్రీప్లెక్స్ ఉన్నవి డెఫినెట్గా మనం ఎర్తింగ్ అనేది వేయాలి సో అది ఏ విధంగా ప్లెగ్ ఉంటుందంటే ఇది ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా ఉన్న ప్లగ్లో ప్రతి దానికి కూడా మనం ఎర్థింగ్ అనేది వేసుకోవాలి ఎర్థింగ్ అయితే మనం వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే పవర్ అనేది అప్ అండ్ డౌన్ అయితే వస్తూ ఉంటుంది ఒకసారి ఎక్కువ పవర్ ఒకసారి తక్కువ పవర్ అనేది వస్తూ ఉంటుంది ఇది సహజం సో మనకు ఒకవేళ టెంపులేచర్ ఉంటే ఏం కాదు కానీ ఒకవేళ టెంపులేచర్ లేకపోతే డెఫినెట్గా ఎర్థింగ్ అనేది ఉండాలి ఎప్పుడు ఎక్కువ పవర్ వస్తుందో అప్పుడు ఎక్కువ ఉన్న పవర్ అనేది మొత్తం మనకు ఎర్త్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విధంగా బెనిఫిట్ ఏంటంటే లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్ అనేది చెడిపోకుండా జాగ్రత్తగా అయితే ఉంటాయి అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనము ఇప్పుడు కంప్యూటర్ అందుకు మనం తాకినప్పుడు షాక్ కొడుతూ ఉంటాయి కదా సో ఆ విధంగా షాక్ కొట్టకుండా ఉంటుంది సో ఒకవేళ మనకు షాక్ కొడితే అది లో లేనట్టు సో ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఎడ్తింగ్ వేసుకోవాలి అనేది ప్రాసెస్ అయితే జస్ట్ చూపిస్తాను అండ్ ఏ విధంగా వేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అయితే ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో ఇప్పుడు నేను ఒక కంప్యూటర్కి ఏ విధంగా ఎడ్తింగ్ వేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇదే మన పీసీ సో ఇప్పుడు ఈ పీసీకి మనం ఏ విధంగా ఎడితిథింగ్ వేసాను అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు పాటించు మీకు కూడా మీరు మీ యొక్క ఎలక్ట్రానిక్స్ పీసీకి అనే కాదు ఏదైతే హై కన్జ్యూమ్ ఎలక్ట్రిసిటీ చేసే మెషిన్స్ ఉంటాయో వాటికి మీరు ఈ విధంగా ఎడితిథింగ్ అనేది వేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ఏ విధంగా ఎడితిథింగ్ అనేది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం ఏ విధంగా వేయాలి అని అయితే చూద్దాం అంటే ఇప్పుడు ప్లగ్గింగ్ పాయింట్ దగ్గర మనం ఏ విధంగా ఎడితిథింగ్ అనేది కనెక్ట్ చేయాలి అండ్ అవుట్ సైడ్ మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది అయితే మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నేనైతే ఇప్పుడు పెగ్గైతే నేను రిమూవ్ చేశాను సో రిమూవ్ చేసినాక ఇక్కడ మీకు ఒకసారి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ త్రీ పిన్స్ ఉన్నాయి కదా సో ఈ త్రీ పిన్స్ ఉన్న దాంట్లో డెఫినెట్గా మనకు ఎడిటింగ్ అనేది అవసరం అయితే అవుతుంది సో ఒకవేళ ఓన్లీ టూ పిన్స్ ఉన్నాయనుకోండి మనకు ఎడిటింగ్ అనేది అవసరం లేదు ఒకవేళ మీకు డెఫినెట్గా త్రీ పిన్స్ ఉంటే డెఫినెట్గా మనకు ఎడిటింగ్ అనేది అవసరం అవుతుంది ఇప్పుడు ఎడిటింగ్ అనేది ఏ విధంగా వేసి మనం మన యొక్క ఎలక్ట్రానిక్స్ కనెక్ట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను సో కొన్ని ఇంట్లోకి డైరెక్ట్గా మనకు హౌస్కే ఎర్థింగ్ అనేది ఉంటుంది ఒకవేళ లేకపోతే మనం ఈ విధంగా అయితే ఎర్థింగ్ అనేది వేసుకోవాలి సో ఇది ఎర్థింగ్ వైర్ అంటే గ్రౌండ్కి అనేది ఇది కనెక్ట్ చేసి ఉంటుంది సో ఈ నుంచి మనం డైరెక్ట్గా ఇప్పుడు ఈ వైర్ అనేది నేను ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ బయటికి అయితే నేను పంపించడం జరిగింది సో ఈ విధంగా బయటికి అనేది పంపించిన తర్వాత ఇంకా అక్కడ ఏ విధంగా గ్రౌండింగ్ అనేది వేశాను అనేది మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే నార్మల్గా దీన్ని మనము బోర్డులో అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది సో బోర్డు అనేది నేను ఇప్పుడు రిమూవ్ చేయలేను కాబట్టి సో ఇక్కడ ఎక్కడైతే తడ్డుపన్ ఉంటుందో పెద్దది అక్కడ దీన్ని లోపలకి అయితే ఇన్సర్ట్ అయితే చేస్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ప్లగ్ అయితే ఏదో ఉంటుందో సో ఈ ప్లగ్ అనేది మనము ఈ విధంగా అయితే నేను ఇన్సర్ట్ అయితే చేస్తాను సో లోపల కనెక్ట్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు మనం ప్లగ్ ప్లగ్ అది స్విచ్ ఆన్ చేసి మనము యూజ్ అయితే చేసుకోవచ్చు సో మనకి ఎలాంటి షాక్ అయితే కొట్టదు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఇప్పుడు మనం బయట మనం ఏ విధంగా గ్రౌండింగ్ వేసుకోవాలని అయితే ఇప్పుడు చూద్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంట్లో ఉన్న వైర్ అనేది బయటికి అయితే తీసుకురావడం జరిగింది సో మనం బయటలో మనం ఏ విధంగా చేయాలంటే ఏదైనా ఒక మంచి ప్లేస్ తీసుకోవాల్సి ఉంటుంది మొత్తం మట్టే ఉండాలి అక్కడ మనకి సో అక్కడ మనము ఒక గుంత తోగి అక్కడ మనకు ఒక ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది గుంత తోగి అక్కడ మనం కోల్ అండ్ సాల్ట్ అండ్ ఇసుక వచ్చేసరికి లేయర్ వైజ్గా మనం త్రీ లేయర్స్ వైజ్గా మనము అది నిండేంత వరకు అయితే వేయాలి ఒక రాడ్ అనేది మధ్యలో పెట్టించాలి సో పెట్టిన తర్వాత ఏదైతే వైర్ ఉంటుందో ఆ వైర్ ఆ రాడ్ రాడ్కైతే మనం కనెక్ట్ చేయాలి ఎక్కువ తేమ ఉన్న చోట అయితే మనము దీన్నైతే మనము సెట్ చేసుకోవాల్సి ఉంటుంది తేమలోని చోట మనము ఇది చేసిన వేస్టే సో మీరు చెట్లు ఉన్న అయితే మీరు దీన్ని కనెక్ట్ చేయండి ఎందుకంటే అక్కడ మనము డైరెక్ట్గా ఎప్పుడు నీళ్లు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బయట కూడా చూసారు కదా సో అదే విధంగా ఇప్పుడు మనం ఏ విధంగా దాన్ని గుంత తీసి ఏ విధంగా మనం ఎర్థింగ్ అనేది తయారు అయితే మీరు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో నేను ఎందుకంటే ఆల్రెడీ చేసి ఉన్నా కాబట్టి మీకు కొంచెం అర్థం ఉండొచ్చు సో ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు చెప్పాను కదా సో ప్లెగ్లో మనం వైర్ అనేది తీసుకొని వచ్చి డైరెక్ట్గా మనం నేనైతే ఇక్కడ బయటకి అయితే తీసుకెళ్ళాను సో ఆ తర్వాత బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఒక చోట ఒక గుంత అయితే తీయడం జరిగింది అంటే దాదాపు ఇంత లోత అయితే తీయండి అంటే ఒక త్రీ టూ ఫీట్స్ అనేది తీయండి సో డైరెక్ట్గా మనకు గుంత అనేది తీసిన తర్వాత సో మీరు ఏం చేస్తారంటే ఇలాంటి ఒక రాడ్ అయితే తీసుకోండి సో ఇలాంటి ఐరన్ రాడ్ అంటే ఎలక్ట్రిసిటీకి గుడ్ కండెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఒక రాడ్ అయితే మీరు తీసుకోండి సో తీసుకున్న తర్వాత సో తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రాడ్ అనేది ఆ గుంతలు అయితే మీరు పెట్టండి సో పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇలాంటి ఒక బొగ్గు అనేది మీరు దీన్ని మిక్సర్ చేయండి అంటే ఇలా లావుగా కాకుండా కొంచెం దంచినట్టు చేసి సో వీటిని ఒక లేయర్ ఇసుక అయితే వేయండి సో ఈ కడ్డీ అనేది ఆ విధంగానే పెట్టండి ఒక లేయర్ ఇసుక ఒక లేయర్ బొగ్గు అంటే కోల్ సో కోలు అండ్ ఇసుక మొత్తం ఆ విధంగా వేసుకుంటూ వచ్చి కొంత చోట మనకు సాల్ట్ అనేది వేయండి అంటే ఇప్పుడు వన్ లేయర్ ఇసుక వన్ లేయర్ కోల్ అండ్ ఇంకో లేయర్ సాల్ట్ ఆ విధంగా త్రీ లేయర్స్ అనేది మీరు పైకి వేసుకుంటూ రండి అంటే ఈ రాడ్ ఏదైతే ఉంటుందో గుంతలో అది మునిగేంత వరకు పై లేయర్ వరకు మనకు ఈ రాడ్ మునిగేంత వరకు ఆ విధంగా అయితే ప్రాసెస్ చేయండి అండ్ పైన మనము కొంచెం పైకిన వదిలిపెట్టుకోండి రాడ్డు గుంత పైన సో అక్కడ మనము మనం ఏదైతే బయటికి తీసుకెళ్ళాము వైర్ ఆ వైర్ అనేది దీన్ని కనెక్ట్ చేయండి కనెక్ట్ చేసి అప్పుడప్పుడు వాటర్ అనేది మనం వేస్తూ ఉండాలి అప్పుడు మనకు ఈ యొక్క ఎడిటింగ్ అయితే ఉంటుందో అది అయితే వర్క్ అవుతుంది లేదంటే మనకు వర్క్ అవ్వదు సో మీరు మీ కంప్యూటర్ కూడా చెక్ చేసి చూడొచ్చు అది మనకి షాక్ అయితే కొట్టడం జరుగుతుంది ఈ విధంగా మనం మన ఎడిటింగ్ అనేది వేసుకోవాలి అండ్ మీరు పక్కన కూడా ఇమేజ్ చూస్తూ ఉంటారు ఆ విధంగా మనం అయితే దాన్ని ప్రాసెసింగ్ అయితే చేయాలి సో వీడియోలో ఇంతే కాస్త వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్